గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మన పాఠశాలలో సాధకములు నేర్చుకుంటున్నాం కదా. సాధకములలోనే పదాలు అయిపోయినాయి కదా. ఇప్పుడు చిన్న వాక్యాలు నేర్చుకుందాం. ఈ పలక నా పలక, ఆ పలక రాతి పలక, ఈ కాయ పనసకాయ, ఆ కాయ కాకరకాయ. ఈ పద్యంలాగా పాడితే ఈ పలక నా పలక, ఆ పలక రాతి పలక, ఈ కాయ పనసకాయ, ఆ కాయ కాకరకాయ. ఇలానే చింతకాయ పులుపు, అరటిపండు తీపు, జామకాయ వగరు, జీడికాయ నసరు. దీన్ని ఇది రుచుల గురించి చెప్తుంది. చింతకాయ పులుపుగా ఉంటుంది కదా, అరటికాయ తీపిగా ఉంటుంది కదా, జామకాయ వగరుగా ఉంటుంది కదా, జీడికాయ తింటే గొంతుకు నసొస్తుంది కాబట్టి దాన్ని నసరు అంటారు. దీన్ని పద్యంలాగా పాడితే చింతకాయ పులుపు, అరటిపండు తీపు, జామకాయ వగరు, జీడికాయ నసరు. ఇదానే ఇంకొక వాక్యాలు. పాపకు గౌను, ఆవుకు తౌడు, దూడకు దౌడు, చేనుకి కౌలు ఉండాలి ఉండాలి. ఎప్పుడు పాపకి గౌను ఉండాలి, ఆవుకి ఎప్పుడు తౌడు ఉండాలి, అంటే తాగే నీళ్ళు. తౌడు అంటే తెలుసు కదా ఆవు తౌడు, ఆవుకి ఎప్పుడు తౌడు ఉండాలి. దూడకి ఎప్పుడు దౌడు అంటే అది ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉంటుంది కాబట్టి దూడకి ఎప్పుడు దౌడు ఉండాలి. చేనుకి ఎప్పుడు కౌలు ఉండాలి, కౌలు అంటే పొలాన్ని పండించేవాళ్ళు. చేనుకి కౌలు ఉండాలి ఉండాలి ఉండాలి. దీని పద్యంలా పాడితే పాపకు గౌను, ఆవుకు తౌడు, దూడకు దౌడు, చేనుకి కౌలు, ఇవన్నీ ఎప్పుడు ఉండాలి కాబట్టి ఉండాలి ఉండాలి. పాపకు గౌను, ఆవుకు తౌడు, దూడకు దౌడు, చేనుకి కౌలు, ఉండాలి ఉండాలి. ఇలానే రైతు లేని ఊరు, వాన లేని పైరు, పైరు లేని చేను, జనము లేని రైలు, తలుపు లేని జైలు, ఉండి మేలు లేదు. ఊర్లో ఎప్పుడు రైతులు ఉండాలి, పైరులో పైరు పండాలంటే ఎప్పుడు వాన ఉండాలి. పైరు లేకపోతే చేను ఎలా ఉంటుంది, చేను అంటే ఎప్పుడు పైరు ఉండాలి. జనం లేకపోతే రైలు ఏమన్నా ఉంటుందా, కాబట్టి రైల్లో ఎప్పుడు జనం ఉండాలి. జైల్లో తలుపులు లేకపోతే ఏం చేస్తారు, దొంగలు పారిపోతారు, కాబట్టి జైల్లో ఎప్పుడు తలుపులు ఉండాలి. ఇవన్నీ ఉండాలి కాబట్టి ఇవి లేకపోతే అవి ఉన్నా మేలేంటి, అంటే ఉన్నా యూజ్ ఏంటి అని దీనికి అర్థం చెప్తున్నారు. ఇది పద్యంగా పాడితే రైతు లేని ఊరు, వాన లేని పైరు, పైరు లేని చేను, జనము లేని రైలు, తలుపు లేని జైలు, ఉండి మేలు లేదు. ఓకే, అర్థమైంది కదా. తర్వాత ఇంకో సాధకాల్లో చిన్న చిన్న వాక్యాలకు వస్తే ఈ ఇటుక ఇంటి ఇటుక, ఆ గిల్లక పాప గిల్లక, ఇది మా బావి గిల్లక, ఇది మా పాప పలక. దీని పద్యంలో పాడితే ఈ ఇటుక ఇంటి ఇటుక, ఈ గిల్లక పాప గిల్లక, ఇది మా బావి గిల్లక, ఇది మా పాప పలక. ఈ పలక పాపకి సంబంధించింది, గిల్లక బావికి సంబంధించింది, ఈ గిలక పాప గిలక అంటే ఈ బొమ్మ ఆ పాప బొమ్మ అన్నట్లు, ఈ ఇటుక ఇంటి ఇటుక, ఆ ఇటుక ఇంటి యొక్క ఇటుక అన్నట్లు చెప్తున్నారన్నమాట చిన్న చిన్న వాక్యాలలో. ఇంకోటి చూస్తే ఎండకాయు దినము, పెరుగు కూడు తినము, వెండి చెంబు తెలుపు, మిరప పండు ఎరుపు. ఇవన్నీ ప్రాసగా వచ్చే వాక్యాలు అన్నమాట. ఎండ కాసేటప్పుడు బాగా ఏం చేస్తాము, పెరుగన్నం తింటాం. అవందరికీ తెలిసిందే కదా సెలవు చేస్తుందని. అలానే చిన్న చిన్న వాక్యాల్లో చెప్తున్నారు పద్యంలాగా. ఎండకాయు దినము, పెరుగు కూడు తినము, వెండి చెంబు తెలుపు, వెండి ఎప్పుడు తెలుపుగానే ఉంటుంది కదా, అలానే మిరప పండు ఎరుపు, మిరప పండు ఎప్పుడు ఎర్రగానే ఉంటుంది. ఎండకాయు దినము, పెరుగు కూడు తినము, వెండి చెంబు తెలుపు, మిరప పండు ఎరుపు. ఇలానే కొండ మీద గుండు, గుండు పైన కొంగ, కొంగ కొరకు దొంగ, పొంచియుండ పాము, దొంగకాలు కరిచే. కొండ మీద గుండు ఉందంట, గుండు మీద ఒక కొంగు ఉందన్నమాట. కొండ మీద గుండు, సపోజ్ ఒక మనిషి అనుకుంటే మనిషి గుండు మీద ఏం చేసింది, కొంగు ఉందన్నమాట. ఆ కొంగని కోసం, కొంగను కొట్టడానికి ఎవరున్నారు, దొంగ ఉన్నాడు. ఆ దొంగ కోసం ఏముంది, ఒక పాము పొంచి ఉందన్నమాట. ఈ పొంచి ఉన్న పాము ఏం చేసింది, కొంగ కారు కరిచింది. ఇది ఆ పద్యం లాగా చెప్తున్నాను అన్నమాట. కొండ మీద గుండు,
గుండు పైన కొంగ, కొంగ కొరకు దొంగ, పొంచియుండ పాము దొంగకారు కరిచే. దొంగ ఆ కొంగని కొట్టాలనుకున్నాడు, ఆ దొంగని పాము కరిచేసింది, పాము కొట్టేసింది అన్నమాట దీనికి అర్థం. తర్వాత గోడ మీద కోతి, కోతి కొరకు బోను, బోనులోన దోశ, దోశ తినక కోతి, బోనులోన దూర తోక సగం తెగిన. గోడ మీద కోతి ఉంటే ఆ కోతిని పడ్డానికి ఏం చేశారు, బోన్ పెట్టారు. బోన్లో కోతి రావాలంటే ఏం చేయాలి, అవి తినే ఆహార పదార్థం ఏమైనా పెట్టాలి కాబట్టి దోశ పెట్టారనమాట. ఆ దోశ తినటానికి ఏం చేసింది, కోతి వచ్చింది. ఆ దోశ తినటానికి ఆ కోతి బోన్లో దూరింది అనమాట. ఆ దూరకుండా దాని తోక వెళ్లాడుతూ ఉంటుంది కదా, అది సగం బయట ఉండేసరికి బోన్ పడిపోయి దాన్ని తోక సగం కట్ అయిపోయింది, తెగిపోయింది. అదే ఇలా పద్యం లాగా చెప్పారు చిన్న చిన్న వాక్యాల్లో. గోడ మీద కోతి, కోతి కొరకు బోను, బోనులోన దోశ, దోశ తినక కోతి, బోనులోన దూర తోక సగం తెగిన. ఓకే, ఇలా పద్యాలు అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న వాక్యాల్లో చిన్న చిన్న పద్యాలలాగా చెప్పారు. ఇవి సాధకంలో కూడా చిన్న చిన్న వాక్యాలతో కలిగిన సాధకంలో అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.